సినిమాను ఆయన తయారైన కొత్త పిచ్చగాడు. ఆయన పేరు నకిలీదే, ఇది ఆయన సదృశంగా తెలియదు. అడుక్కొచ్చుకున్న పేరు మొదట్లో అదే ఆయన పేరు, తర్వాత తారక రామారావు అయ్యిండు. సరే దిక్కుమాలలో ఇవన్నీ అడుక్కొని ఏదైనా పెట్టుకొని మీ నోరు ఆయన ట్విట్టర్లో రేవంత్ రెడ్డి మీ ప్రభుత్వాన్ని విమర్శిస్తాడు, మీ ప్రభుత్వాన్ని విమర్శించే రేవంత్ రెడ్డి మీద మీ అభిప్రాయం ఏంటని ఊహిస్ దాట్ అన్నాడు. అంటే ఎవరయ్యా రేవంత్ రెడ్డి అని మంత్రులు నన్ను గుర్తుపట్టకపోతే పర్వాలేదు, కానీ వెనకడికి ఎవరో బలిచినోడు అంట, అయ్యో ఎవరికి వస్తే ఏమనుకుని బాగున్నాం అని పిలిచిందంట. అని కందకావరం ఎక్కినాక అయ్యకు అంకులకు పేరు తెలియకుండా పోయింది. ఇవాళ నన్ను గుర్తుపట్టలేదు, సరే పర్వాలేదు, ఎందుకంటే అడుక్కున్న రోజులు మర్చిపోయినావు, ఎంబర్ పెరిగిన రోజులు మర్చిపోయినావు, నేను పెట్టుబడి పెట్టింది నువ్వు, నీ అయ్యా మర్చిపోతే పర్వాలేదు, నాకే అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న శ్రీకాంత్ చార్జ్ కూడా ఆయుధవరు బొమ్మ పెట్టి నన్ను అడిగే కాలుకున్నది. ఇవాళ కోదండరామ్ గురించి ఏం మాట్లాడిండో మీరే చూసిరు, నేను చెప్పాల్సిన పని లేదు. మాటలు వేసిన కుక్కనంట ఉస్కో అంటే డిస్కో అన్నదంట. ఇవాళ కేటీఆర్ వరుసగా అట్లుంది. ఇవాళ నన్నైనా ఎవరైనా అడుగుతూ, శ్రీకాంత్ గారిని అడుగుతావు, కానిస్టేబుల్ కిష్టయ్యని అడుగుతూ, సోదరి మరి కవితా నాయకుని అడుగుతావు, ఈశాన్ రెడ్డిని అడుగుతావు, వేణుగోపాల్ రెడ్డిని అడుగుతావు, ఎవరో వీళ్ళంతా వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి ఉందని. ఒరే సన్నాసి, నువ్వు అమెరికాలో బాత్రూమ్లు కడిగేటప్పుడు వీళ్ళందరూ తెలంగాణ కోసం చనిపోయిన అమరవీరుగా, నువ్వు 2007 వరకు అమెరికాలో బాత్రూమ్లు కడిగినప్పుడు నీ అయ్యకు నీ పార్టీకి అన్నిటి కూడా ఊడిగం చేసినాము రా మేము అందరము, అప్పుడే అంత తొందరగా మర్చిపోతే ఎట్లా? అంత కండకావరం, అంత అధికారం మదం పనికిరాదు. నీ అధికార మదం, నీ కండకావరం నువ్వు ఆ సినిమాలో దగ్గర చూపించుకోవాలి, మా దగ్గర కాదు, తెలంగాణ బిడ్డల దగ్గర కాదు. ఎవరైనా ఆంధ్ర వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళ ముందర నువ్వు పోజులు కొట్టు నడుస్తుంది. నీ చరిత్ర ఎంతదో, నువ్వేందో నువ్వు గొప్పలు చెప్పుకుంటే ఆ కృష్ణానగర్లో వండి మాగదులు దొరుకుతారు. ఎందుకంటే సినిమాలలో వాళ్ళు ఎంత ఇస్తే అంత దాని పెట్టుబడిని బట్టి యాక్షన్ చేస్తారు, వాళ్ళకి వేరే ఏమి ఉండదు. సో నువ్వు ఆ సినిమాలో పిలిపించుకొని తెలుగు మహాసభలన్నీ భజన మహాసభలు పెట్టుకొని అందులో పొగిడుచుకొని ఓహో రాజా ఆహా రాజా శ్రీకృష్ణ దేవరాయలని నువ్వు ఎన్ని పొగిడుచుకున్నా మాదేం పోయేది ఉంది చెప్పు. నువ్వు సొమ్ము పెడితే నిన్నే పొగుడతాడు, రేపు ఇంకోటి పెడితే ఇంకోటి అవుతాడు, మా రబ్బాని గారు పిలిపించి ఈయన సభ పెడితే మా రబ్బానే ఇంద్రుడు చంద్రుడు అని చెప్తారు. పూలికొచ్చిపోయేటల గురించి మాకేం చేసేది ఉంది? కానీ ఇవాళ నీ కండకావరం అనేది కండ కనిపించకుండా అయింది. ఇది తెలంగాణ సమాజం గమనించాలి. ఇవాళ పదే పదే ఎప్పుడైనా చర్చ వచ్చినప్పుడు కుటుంబ పాలన గురించి మేము మాట్లాడితే కాంగ్రెస్ పార్టీలు కుటుంబ పాలన గురించి మాట్లాడతారా? రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అందరూ కుటుంబ పాలనే అంటారు. నేను ఒక ప్రశ్న పాత్రికే మిత్రులకు చెప్పదలుచుకున్నా, ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా మా కుటుంబ సభ్యులను రాజకీయాలకు తేము అని చెప్పలే, మా కుటుంబ సభ్యులు రాజకీయాలకు రారు అని చెప్పలే. కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాత్రమే చెప్పి నేను చెప్పాడు, నేను నా ముసలి ఇద్దరినే ఉన్నాం, నా బిడ్డ నా కొడుకు అమెరికాలో ఉండు, నా కుటుంబం ఎవరు రాజకీయాలకు రాదు, నేను తెలంగాణ తీసుకొచ్చి కాపల కుక్కలాగుంటా తప్ప నాకు పదవులు వద్దని చెప్పిన సన్నాసే కేసీఆర్. నువ్వు చెప్పిన మాట ఏంది, నువ్వు చేస్తున్నది ఏంటని మేము అడుగుతున్నాం. మేము నిన్నడితే నువ్వు నన్ను అడగనికే రాదు. ఆనాడు మీరు అయ్యో ఏం చెప్పిందంటే నా పిల్లలు అమెరికాలో బాత్రూమ్లు కడుకొని బతుకుతారు, ఇక్కడికి రారు, రాజకీయాలకు రారు, నేను ఒక్కనే ఉంటాను, మా ముసలాం చెడిపోతుంది, నేను తెలంగాణ కాపల కుక్కలాకుంటా అని కేసీఆర్ చెప్పిన రికార్డులు పాత్రికేయ మిత్రులు తెలియాలి. ఇది నా మాట కాదు, ఇవాళ అట్లాంటే కేసీఆర్ కుక్క అన్నాడు అని ఇంకోటి కూడా నక్కగా లేచేస్తాడు. ఏం చెప్పలేదు ఇవన్నీ, వాళ్ళు మాట్లాడిను, వాళ్ళు మాట్లాడిందే మేము గుర్తు చేస్తున్నాం. నిన్న మొన్న వాట్సాప్లలో సోషల్ మీడియాలో అన్ని వచ్చినాయి. గతంలో వాళ్ళు పోలీసులతో ఎంత మర్యాదగా మాట్లాడిండ్రు, కేసీఆర్ గారు దేవినేను మన ఆంధ్ర మంత్రిని ఎంత మర్యాదగా గుర్తు చేసిండు. ఇవాళ అందరూ ప్రజలు గుర్తు చేస్తున్నారు కేసీఆర్ కు, కేటీఆర్ కు. కాబట్టి ఇవాళ నేను అడిగేది ఒకటే మిత్రులను, ఇక్కడ ఉన్న వాళ్ళని, మీరు అన్నం ఉడికిందా లేదా అని పట్టి చూడడానికి ఒక మెతుకు చాలు. లక్ష్మారెడ్డికి 2 సార్లు అవకాశం వచ్చింది, 2వ సారి మంత్రి అయిండు, ఇంతకంటే ఎక్కువ అవుతాడా? ఆయన జీవితంలో ఇంతకంటే ఎక్కువ రానికుందా? వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఆయన నమ్మిన దూర ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన నమ్మిన బంటుగా ఆయన దగ్గర కాలకాడ కూర్చున్న లక్ష్మారెడ్డిని మంత్రిని కూడా చేసిండు, మరి మనకేం చేసిండు లక్ష్మారెడ్డి అని నేను అడుగుతాను.